సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ తాత్కాలిక ఉద్యోగులకు పెరుగుతున్న మద్దతు. కవితా టాకీస్ రహదారిపై ట్రాక్టర్ ఢీకొన్న వ్యక్తికి తీవ్ర గాయాలు. స్కూల్ విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేసిన కాళేశ్వర మిస్సై శ్రీనివాస్. శారదానగర్ కార్పొరేషన్ సిబ్బంది గదిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ తాత్కాలిక ఉద్యోగుల నిరసనలకు రోజు రోజుకి సర్పంచ్ నుండి కార్యదర్శుల వరకు అలాగే ఇతర రాజకీయ పార్టీల మద్దతు పెరుగుతుంది. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కార్యదర్శి సంఘం అధ్యక్షుడు మహేందర్ ఈ నెల 15 నుంచి రిలే నిరసన చేస్తున్న ఉద్యోగులకు మద్దతు తెలిపిన అనంతరం మాట్లాడారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే దేశ భవిష్యత్తు నిర్మాణం బాగుంటుందని, ప్రస్తుతం తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వహిస్తున్న కారోబార్ బిల్ కలెక్టర్లను కార్యదర్శిగా నియమించి కార్యదర్శుల కొరత లేకుండా చూడాలని, వారికి వేతనాలు పక్క రాష్ట్రంలో ఇచ్చినట్టుగా చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో పారిశుద్ధము, మంచినీరు, వీధి లైట్లు ప్రతి కార్యక్రమంలో ముందుండి శ్రమ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే ముఖ్యమైనటువంటి ఈ కింది స్థాయి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. వారు గొంతమ్మ కోరికలేం కోరడం లేదు. వారి యొక్క న్యాయమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం అనేది ప్రతి ఒక్కరి హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వారికి రోజువారి వేతనము కనీసం ఉపాధి హామీ పథకం పోతేనే ప్రభుత్వం 250 రూపాయలు నిర్ణయించింది. అటువంటిది ఈరోజు గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి మా కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరికి సగటున 3000 నుంచి 4000 వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని ఈరోజు ఈ వేదిక ద్వారా మేము కోరేది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ ఉద్యోగికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు న్యాయంగా కనీసము 20000 వేతనం చెల్లించాలి. అదే మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం అయితే ఒరిస్సా ప్రభుత్వం అందరినీ రెగ్యులరైజ్ చేసింది. ఇప్పుడు మేము రెగ్యులరైజ్ కాకుండా కనీస వేతన చట్టం అమలు చేసి అర్హులైన వాళ్ళు మా దాన్ని అర్హులైనటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగులను పంచాయతీ కార్యదర్శులుగా తీసుకోవాలి. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా ఉన్నది. అదనంగా ఇప్పుడు 4000 అదనపు పంచాయతీలు తండాలు ఏర్పడి 12375 పంచాయతీలు ఉంటే ఇప్పుడు పనిచేసే పంచాయతీ కార్యదర్శులు సగటున ఒక్కొక్కరికి 6-7 గ్రామ పంచాయతీలు వస్తున్నాయి. ఇదంతా ఎందుకు? ఆల్రెడీ అర్హులైనటువంటి గ్రామ పంచాయతీ కారోబార్లను పంచాయతీ కార్యదర్శులుగా తీసుకున్నట్టయితే వాళ్ళలో కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ప్లస్ గ్రామ పంచాయతీ యొక్క వింగ్ అనేది బలపడుతుంది. నూతన పంచాయతీరాజ్ చట్టం చేసిండు, కానీ అందులో గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రామ పంచాయతీ ఉద్యోగులను విస్మరించింది. ఏ ప్రభుత్వం అయినా మనుగడ సాధించాలంటే రాజకీయ నాయకులే కాదు, కింది స్థాయి ఉద్యోగులు పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా మేము కోరేది ఏంటంటే గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కనీస వేతన చట్ట ప్రకారం ప్రతి ఒక్క కార్మికునికి 20000 వేతనము అందించాలని కోరుకుంటూ ఈ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించేంత వరకు అవసరం అనుకుంటే రాష్ట్ర పరిపాలన స్తంభింపజేసి ముఖ్యమంత్రి మెడలు వంచైనా మా యొక్క డిమాండ్, మా యొక్క న్యాయమైన డిమాండ్ రాజ్యాంగబద్ధంగా మేము సాధించుకుంటామని వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని కవిత టాకీస్ రహదారిపై శనివారం రాత్రి గుర్తులేని ట్రాక్టర్ టీవీఎస్ మోపిడిపై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొనడంతో తలకు గాయమై రక్తస్రావం కాగా అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే స్థానిక అడ్డగుంటపల్లికి చెందిన 50 ఏళ్ల మండల ఆలయ్య తన టీవీఎస్ మోపిడిపై వెళ్తుండగా ట్రాక్టర్ కవిత టాకీస్ ముందున్న రోడ్డుపై గట్టిగా ఢీకొంది. దీంతో అతను కింద పడగా తలకు బలమైన గాయాలు తగిలాయి. అపస్మార స్థితిలో ఉన్న లాలయ్యను హుటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును.
ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పలు గ్రామాల్లో చదువుకునే విద్యార్థులకు కాళేశ్వరం ఎస్ఐ శ్రీనివాస్ స్కూల్ డ్రెస్లను పంపిణీ చేసి ఔదర్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సామాజిక మాధ్యమంలో వస్తున్న వదంతులు నమ్మవద్దని గ్రామాల్లో అవగాహన కల్పించారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో సంచరించినా కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. గోదావరి కని శారదనగర్లోని కార్పొరేషన్ సిబ్బంది విశ్రాంతి తీసుకునే 4 గదులున్న ఇంటిలో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఫర్నిచర్, తరుపులు, పేపర్లు కాలిపోయాయి. ఈ రెస్ట్ రూమ్ ఉన్న ఏరియాలో ఇండ్లు లేకపోవడం, ప్రక్కన కొంత దూరంలో సింగరేణి క్వార్టర్లుండగా ఈ ఇంటి నుండి ఒకేసారి దట్టమైన పొగలు వచ్చాయి. వీటిని చాలాసేపటి వరకు సింగరేణి క్వార్టర్ల వారు చూసి ఫిర్యాదు చేయగా ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పింది. ఈ వాహనం రాకడం ఆలస్యం కావడంతో 4 గదుల తలుపులు, ఫర్నిచర్, అందరి పేపర్లు పూర్తిగా కాలిపోయి బూడిదైనాయి. వార్తలు ముగించే ముందు ఈనాటి విశేషాలు మరోసారి. గ్రామ పంచాయతీ తాత్కాలిక ఉద్యోగులకు పెరుగుతున్న మద్దతు. కవిత టాకీస్ రహదారిపై ట్రాక్టర్ ఢీకొన్న వ్యక్తికి తీవ్ర గాయాలు. స్కూల్ విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేసిన కాళేశ్వరం ఎస్ఐ శ్రీనివాస్. శారదానగర్ కార్పొరేషన్ సిబ్బంది గదిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మరి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.